చూస్తే మనకి 1940s ఆ టైంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చేశారు శకుంతలము. చాలా మందికి తెలియదు ఆవిడ సింగర్ గానే తెలుసు, కానీ ఆవిడ యాక్ట్ చేసినటువంటి సినిమా శకుంతలం. ఆ తర్వాత శాంతారాం గారి సినిమా వచ్చింది, తర్వాత ఎన్టీఆర్ గారు సరోజాదేవి గారి సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 35-40 సంవత్సరాల తర్వాత కదండి మళ్ళీ ఇండియన్ మనం ఇలా శకుంతలాన్ని ఈ జనరేషన్ కి పరిచయం చేయడం, ఐ థింక్ ఇట్స్ రైట్ టైం గుణశేఖర్ గారు. బికాస్ ఈ జనరేషన్ ను వాళ్ళకి చాలా ఆప్షన్స్ వచ్చేసాయి చూడటానికి. సో దీంట్లోకి వెళ్ళి ఈ స్టోరీని చూడాలి అనేంత టైము వ్యవధి పేరెంట్స్ ఉందో వాళ్ళకుందో తెలియట్లేదు, కానీ ఇది కరెక్ట్ గా వాళ్ళకి ఇప్పుడు చేరుతుంది ఈ కథ. సో వాజ్ ఇట్ అ ఛాలెంజ్ అండి ఈ మిలీనియం వాళ్ళకి అందించాలి? పాప ఆల్రెడీ చేసింది దాని గ్రౌండ్ వర్క్, మీరు దానికోసం ఎలాంటి వర్క్ చేశారు? చాలా ఆర్ఎండి చేసామండి. నాకు యాక్చువల్గా ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ కూడా ఉంది. సో ఇద అంటే మీరు అన్నట్టు ఇప్పుడు 80 ఏళ్ళు అయింది సుబ్బలక్ష్మి గారి ఫస్ట్ ఇండియాలో తీయబడిన సినిమా అదేనండి, అంటే శకుంతల స్టోరీ మీద శకుంతలై ఆ సినిమా పేరు తమిళ్లో తీశారు హాలీవుడ్ డైరెక్టర్. అంటే అప్పట్లో మనకి ఈ ఎక్విప్మెంట్లు ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, టెక్నీషియన్స్ని కూడా వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళతో మనం పని నేర్చుకునేవాళ్ళం ఆ రోజు. వాళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళు. సో అలా ఒక హాలీవుడ్ డైరెక్టర్ డైరెక్ట్ చేశాడు అది ఈ శకుంతలై సినిమాని. సో 80 ఏళ్ల తర్వాత కూడా అది మనకు చూడండి, అది ఒక అదే టైమ్లెస్ క్లాసిక్ అంటాం కదా ఈరోజు మాట్లాడుకుంటున్నాం. సో ఆవిడ భారతరత్న వరకు వెళ్ళారు సుబ్బలక్ష్మి గారు. సో అలాగా వన్స్ ఇలాంటి అటెంప్ట్ చేస్తానండి, ఆథెంటిసిటీ చాలా ఇంపార్టెంట్. మనకు ఇప్పుడున్న అడ్వాంటేజ్, ఆ రోజుల్లో ఒక 20 ఏళ్ల క్రితం మనకి ఈ సోర్సెస్ అంటే మనం లైబ్రరీల చుట్టూ అక్కడికి ఆ పెద్దవాళ్ళని కలిసి ఇదంతా చాలా శ్రమ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఆర్ఎండి ఈ గూగుల్ పుణ్యం అని చెప్పి మనకి గూగుల్ చాట్జీపీటీ కూడా వచ్చిందండి. ఇవ చాట్జీపీటీ అయితే కథ చెప్పేస్తుంది, కథ తీసేస్తుంది కూడా. సో అలాగే మనకి అది చాలా అంటే సోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి. అదే ఇప్పుడు ఈ శకుంతలై సినిమా గురించి కూడా చక్కటి ఇన్ఫర్మేషన్ నెట్లో దొరుకుతుంది. సో ఇలాగే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనకు బాగా దగ్గరగా ఉండడం మూలంగా వాటన్నింటినీ బాగా స్టడీ చేసి అంటే రేపొద్దున్న ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు రిఫరెన్స్గా తీసుకోవాలంటే శకుంతలం సినిమాని తీసుకోవాలి. రైట్. అందుకని మనం కొద్ది ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూడా మనం తీయాల్సిన బాధ్యత ఉంది మనకి. అండ్